సో మొదట కర్ణాటకకు సంబంధించినటువంటి రిలీ రీజియన్ ప్రకారం రిలీజియస్ ప్రకారంగా ఉన్నటువంటి ఒక సర్వే చూద్దాం ఒకసారి మనం అంటే ఓవరాల్గా ఉన్నటువంటి హిందూస్ కావచ్చు ముస్లిమ్స్ పర్సెంటేజ్ పాపులేషన్ చూస్తే ఎనభై నాలుగు శాతం మంది ముస్లిమ్స్ ఉన్నారు ఆ తర్వాత పదమూడు శాతం మంది మైనార్టీలు ఉన్నారు మూడు శాతం మంది క్రిస్టియన్లు తర్వాత జైన్లు బుద్ధిస్టులు సిక్కులు ఈ రకంగా మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ మొత్తం కూడా ఎనభై నాలుగు శాతం మంది హిందూస్ ఉన్నారు సో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేటప్పటి నుంచి కూడా ప్రతిసారి హిందువుల ఓట్లను చాలా బలంగా అంటే ఎనభై నాలుగు శాతం మంది అంటే ప్రతి వంద మంది ఎనభై నాలుగు మంది హిందూసే ఉన్నారు సో హిందూ ఓట్స్ అన్ని కూడా ఏకపక్షంగా వాళ్ళ వైపు మరలించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో భాగంగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాం అందరూ సరి సమానం అని చెప్పి చెప్పడం కావచ్చు హిజాబ్ రిమూవల్ లాంటి అంశాలు కావచ్చు ఇట్లా పదే పదే కర్ణాటకలో గతంలో ఎన్నెళ్ళు లేనటువంటి విధంగా రెండు వేల పదమూడులో కావచ్చు రెండు వేల ఆరులో కావచ్చు ఎప్పుడూ ఎంత విద్వాంసాలు విద్వేషాలు రెచ్చగొట్టే లేకుంటే వివాదాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ లేనటువంటి ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని విద్వాంసాలు కొన్ని విద్వా విద్వేషాలు చూసినాం కొన్ని సార్లు అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడం కొన్ని సార్లు అయితే ఏకంగా వంటి స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసుకోవడం ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం సో హిందూస్ ఓట్ల కోసం బీజేపీ ఎక్కడైనా ఏ రాష్ట్రాన్ని గాలం వేయడం మాత్రం చాలా పక్క ఈ కర్ణాటక రాష్ట్రానికి వస్తే ఎనిమిది శాతం మంది హిందూసే ఉన్నారు మరి దాంట్లో కూడా క్యాస్ట్ పరంగా ఒకసారి మన పర్సంటేజ్లు చూస్తే కర్ణాటక రాష్ట్రంలో ఒకలిగాస్ లింగాయత్ కురుబాస్ ఈ మూడు క్యాస్ట్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా సౌతన్ కర్ణాటక అంటే ముంబై కర్ణాటకకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఎక్కువగా దీని ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి క్యాష్ పరంగా చూస్తే ఓబీసీలు ఇరవై ఒక్క శాతం లింగాయత్ పదిహేడు శాతం ఎస్సీలు పదిహేడు శాతం ముస్లింలు పదమూడు శాతం ఒకలిగా పన్నెండు శాతం కురుబాస్ ఏడు శాతం ఎస్సీలు ఏడు శాతం అంటే ఇట్లా కమ్యూనిటీ కావచ్చు లేకపోతే క్యాష్ పరంగా తీసుకున్న ఈ క్వషన్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఎక్కువగా మనకు చూసుకున్నట్లయితే ఈ కమ్యూనిటీస్లో కూడా లింగాయత్లు పదిహేడు శాతం ఒకలిగాస్ పన్నెండు శాతం ఇక్కడ మొత్తం రాజకీయం కూడా ప్రతిసారి ఇలా చుట్టూ తిరుగుతుంది ఇక్కడ లింగాయత్ గ్లాస్ కూడా ఎక్కువ శాతం వాళ్ళ ఉన్నటువంటి ఆ యొక్క పాపులేషన్ అంతా కూడా జేడిఎస్కి మద్దతు తెలుపుతారు అనేది మాత్రం కొన్ని సర్వేలు అయితే చెప్పినాయి మరి ఎందుకంటే అంటే అది ఎక్కువ కూడా ఆ ప్రదేశంలో మాత్రం విస్తరించి ఉంది జేడిఎస్ మాత్రం మిగతా ఒక ఆరు రీజియన్గా మనం విభజిస్తే ఆ రీజన్లు ఏంటంటే ఒకటి ప్రధానంగా ఓల్డ్ మైసూర్ అనే ఒక రీజియన్ కావచ్చు సెంట్రల్ కర్ణాటక కావచ్చు ఇట్లా కొన్ని నియోజకవర్గాల వారిగా మనం చూసుకున్నట్లయితే కొన్ని రీజియన్లు మనం విభజిస్తే కర్ణాటక రాష్ట్రాన్ని ఆ రీజియన్లో ఎక్కువగా ఓల్డ్ మైసూర్ అనే ఒక ప్రాంతం నుంచి ఈ లింగాయత్స్ కావచ్చు ఒక లింగాస్ కావచ్చు ఎక్కువగా ప్రాతినిధ్యం అక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉంటుందట సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జేడిఎస్కి ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా మనం చూస్తే గతంలో రెండు వేల పద్నా పద్దెనిమిది సందర్భంలో కూడా సారీ రెండు వేల పదిహేడు ఆ సందర్భంలో కూడా పదహారు సందర్భంలో కూడా అక్కడ వచ్చేటువంటి ప్రభుత్వం జేడిఎస్కి కింగ్ మేకర్గా ఎందుకు మారిందనంటే ఈ ఓల్డ్ మైసూర్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు ఏకతాటిగా జేడిఎస్కి అక్కడ ప్రజలు కట్టపట్టం కట్టడం జరిగింది సో ఈ రకంగా జేడిఎస్కి ఎక్కువగా ఉన్నటువంటి సీట్లు ఆ ముప్పై ముప్పై ఐదులో కూడా మెజారిటీ అనే సీటు కూడా ఈ ఏరియాలో ఓల్డ్ మైసూర్ అనే ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ వారే మాత్రం ఉన్నారు ఒకసారి ఆ రీజనల్ వైజ్గా ఆరు డివిజన్లుగా మనం మారుస్తే ఈ యొక్క పూర్తిస్థాయి ఎట్లా ఉండబోతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అంటే దాదాపుగా ముప్పై ఎనిమిది శాతం ఓటర్లు మద్దతు తెలిపారు ఆ తర్వాత బీజేపీకి ముప్పై ఆరు శాతం మంది జేడిఎస్కి పద్దెనిమిది శాతం మంది ఇక ఇతరులు అందరూ ఇండిపెండెన్స్ ఎలి ఎనిమిది శాతం మంది రకంగా ఎట్లా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల కూడా బీజేపీ కంటే ఓట్ షేరింగ్ చాలా ఎక్కువగానే ఉంది కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి కొంచెం తగ్గింది ఆ సీట్ల విషయాన్ని కూడా ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని దిశ దారితీసింది తప్ప ఏకపక్షంగా బీజేపీ కావాలని మాత్రం అక్కడ ప్రజలైతే కోరుకోలేదు ఓటింగ్ షేర్ మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో చూస్తే ముప్పై ఎనిమిది శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు శాతం బీజేపీకి పద్దెనిమిది శాతం జేడిఎస్కి ఎనిమిది శాతం మంది ఇతరులకు కట్టబెట్టారు ఆ తర్వాత ఒకసారి మన రీజన్ వైజ్గా ఒకసారి మనం ఆలోచిస్తే రెండు వేల పద్దెనిమిదిలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఎనభై సీట్లు వచ్చినాయి పర్సెంట్ ఓట్ ఓట్ షేర్తో ఎనభై సీట్లు వచ్చినాయి జేడిఎస్కి ముప్పై ఏడు సీట్లు వచ్చినాయి సో రెండు కలిపి ఒక సంఖ్య ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి ఆ తర్వాత బీజేపీకి నూట నాలుగు సీట్లు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదికి వచ్చేసారి చూస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎనభై బీజేపీకి నూట నాలుగు జేడిఎస్కి ముప్పై ఇతరులు ముగ్గురు అది మాత్రం ప్రజెంట్ రెండు వేల పద్దెనిమిది కల్లా వచ్చినటువంటి ఫలితాలు అప్పుడు ఆ ఫలితాలకు అనుగుణంగా జేడిఎస్ మరియు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి ఆ తర్వాత ప్రభుత్వాన్ని కూల్చివేసి బీజేపీ ప్రభుత్వం మరోసారి ఫామ్ అయింది అక్కడ సో నలుగురు సీఎంలు అయితే మారారు మరి ఇప్పుడు ప్రసెంట్ ఒకసారి ఆ సంబంధించిన ఆరు రీజియన్లు ఒకసారి మనం చూస్తే ఓల్డ్ మైసూర్ ఒక రీజియన్ కావచ్చు జోన్ కావచ్చు ముంబై కర్ణాటక ఒక జోన్ హైదరాబాద్ కర్ణాటక ఒక జోన్ గ్రేటర్ బెంగళూరు ఒక జోన్ కోస్టల్ కర్ణాటక సెంట్రల్ కర్ణాటక ఇట్లా ఆరు జోన్లుగా మనం వివరించి చూస్తే ఈ ఆరు జోన్లో కూడా ప్రతి జోన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రాతినిధ్యం చూపి చూపిస్తూ వస్తుంది ఒక కోస్టల్ కర్ణాటక అనే ఏరియా ఎందుకంటే అక్కడ పూర్తిగా రెండు వేల పద్దెనిమిదిలో హిందుత్వ కోర్టుతో అంటే హిందుత్వం అనే ఎజెండాతో అక్కడ పూర్తిగా కోస్టల్ కర్ణాటక మొత్తం కూడా హిందుత్వం అనే ఎజెండాతో బీజేపీ పర్తనం మలుచుకునేందుకు చాలా అవకాశం ఉంది గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కావచ్చు ఇప్పుడు రెండు కూడా వాళ్ళకు చాలా పాజిటివ్ అయ్యే అవకాశం మాత్రం ఆ ఏరియాకి సంబంధించి కోస్టల్ కర్ణాటక నుంచి బీజేపీకి వచ్చే అవకాశం ఉంది ఇక సెంట్రల్ కర్ణాటక చూస్తే సెంట్రల్ కర్ణాటకలో కూడా ఈక్వల్ షేర్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఇరవై స్థానాల వరకు బీజేపీకి ఇరవై స్థానాల వరకు అంటే దాదాపుగా సేమ్ స్థానాల వరకు వాళ్ళు చీల్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ సెంట్రల్ కర్ణాటకలో గత రెండు నెలల పద్ చూస్తే ఇరవై నాలుగు స్థానాలను కాంగ్రెస్ బీజేపీ కైవసం చేసుకుంది అక్కడ ఇక్కడ సెంట్రల్ కర్ణాటకలో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాల కైవసం చేసుకుంది ఇక జేడిఎస్కి అయితే సున్నా అక్కడ అసలు జేడిఎస్ ప్రాతినిధ్యం జేడిఎస్ ప్రభావం మాత్రం సెంట్రల్ కర్ణాటకలో సున్నాగా ఉండిపోతుంది ఎక్కువగా గతం రెండు వేల పద్దెనిమిది చూస్తే బీజేపీకి ఓట్ షేర్ ఎక్కువగా వచ్చింది కర్ణాటక సెంట్రల్ కర్ణాటకలో సత్పూర్ అంటే కొంచెం ఆంధ్ర ప్రభావితం ఎక్కువ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి డైవర్ట్గా అక్కడికి చేంజ్ అయిపోయి అక్కడికి కూడా అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించలేదు అప్పుడు చాలా ఛాలెంజింగ్ ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి మాట విన్నా తలక నాయకులు అందరూ ఎప్పుడు ప్రశ్నించాలి కేసీఆర్ ఎందుకంటే అదే ముఖ్యమైన హామీ కదా మెయిన్గా ఆ పార్టీలో ఉండి ఆయన ప్రశ్నిస్తారా అంత సింగిల్ అంటారా పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలంటే పార్టీ రాజధాని చేయాలి లేకపోతే ఉండాలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన ప్రడమర్త రవి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించండి అధికార పార్టీలో ఉన్నప్పుడు